Balio! Jai Jai Balio! Hey 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 Balio! Jai Jai Balio! ఆ బ్యాచ్ వచ్చింది వెల్వేరి ఒకసారి ఆగబాబు డైరెక్టర్ ఆయన రామణ సంక్రాంతి నిజంగా నాకు మంచి మెమరబుల్ సంక్రాంతి. నాకు అభిమాన హీరో, నాకు చాలా ఇష్టమైన నటసింహం నందమూరి బాలకృష్ణ గారితోటి వీరసింహారెడ్డి సినిమా చేయటం, ఆ సినిమాని పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా అవ్వటం, ఆడియన్స్ అందరూ కూడా బాగా దీని నుంచి అంటే ఈ సినిమా తర్వాత నాకు వచ్చిన అప్లాజ్ మామూలుగా లేదు. బాలయ్య బాబుని చాలా ఎక్స్ట్రాడినరీగా డీల్ చేశారని, అలానే ఒక మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ అన్నింటినీ కూడా బాగా డీల్ చేశారని నాకు ప్రశంసలు రావడం నిజంగా మర్చిపోలేను. ఇది ఒక నాకు ఒక యాజ్ ఎ డైరెక్టర్గా నాకు ఇది మంచి బూస్ట్ అంటే నాకు ఒక మంచి ఎనర్జీని ఇచ్చింది, ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలి అని అనుకోకుండా నేను ఇప్పుడు ఇక్కడికి రావడం, అది ఏలూరు మా ఎల్విఆర్ గారు రావటం, కరెక్ట్గా ఈ థియేటర్లోకి ఇక్కడికి ఎంటర్ అవ్వంగానే నాకు రజనీకాంత్ గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఆయన రాత్రి సినిమా చూశారు, చాలా బాగా తీసావమ్మా, చాలా ఎమోషన్స్ మంచి సెంటిమెంటు చాలా ఎక్స్ట్రాడినరీ తీసావని ఒక కరెక్ట్గా ఎల్విఆర్ గారి థియేటర్లో రావటం నాకు మంచి మెమరీ అది. అలానే ఏలూరు అల్లుని నేను ఇక్కడ రావడం ఎప్పుడు నాకు ఒక మంచి ఇది. తర్వాత ఈ బాలయ్య బాబుతో చేసిన ఈ సినిమా అంటే నాకు యాజ్ ఎ డైరెక్టర్గా నాకు చాలా మంచి అప్లాజ్ అంటే ఆయన వాళ్ళ ఫ్యాన్స్ దగ్గర నుంచి కానీ, బాలయ్య బాబు ఫ్యాన్స్ దగ్గర నుంచి కానీ, లేకపోతే మిగతా అందరూ వాళ్ళు నన్ను బాగా అసలు అంటే నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఫ్యాన్స్ నన్ను చూసుకునేది నాకు తెలుస్తుంది. ఒక బాలయ్య బాబుతో ఒక హిట్ సినిమా ఇస్తే ఎలా ఉంటుందో ఆ వైబ్రేషన్ నేను చూస్తూ ఉన్నాను. చాలా హ్యాపీ అండి. ఇది ఇంకా మంచి రన్ ఉంటుంది ఈ సినిమా, ఫ్యామిలీస్ తోటి వచ్చి చూడండి చూడకపోతే. అలానే ఈ సినిమా ఇంత సక్సెస్ అవడానికి మా ప్రొడ్యూసర్స్ బాగా వాళ్ళు కూడా చాలా ప్యాషన్ తోటి మైత్రి నవీన్ గారు రవి గారు చేశారు ఈ సినిమాని పబ్లిసిటీ దగ్గర నుంచి. అలానే పండక్కి రెండు సినిమాలు వస్తున్నా, రెండు ఒకే బ్యానర్ నుంచి రావడం, రెండు బ్లాక్ బస్టర్లు అవ్వడం, అవి రెండు కూడా మా ఎల్వీఆర్ గారు తీసుకోవడం, సో అందరూ హ్యాపీ. అలాగే బాలయ్య బాబు ఫ్యాన్స్ అందరికీ కూడా హ్యాపీ. అలానే తను గారు ఎన్టీఆర్ గారి పెద్ద ఆయన వర్ధంతి, అలానే 100 ఇయర్స్ సందర్భంగా ఇయర్ మొత్తం అన్నదానం చేస్తూ ఉన్నారు, ఆ దాంట్లో కూడా నేను పాల్పంచుకోవడం నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. అది చాలా మంచి పని చాలా ఇది చేస్తున్నారండి. ది ట్రూ లవర్ ట్రూ ఫ్యాన్ ఆఫ్ ఎన్టీఆర్ అండ్ బాలయ్య బాబు మీరు. అలానే మీలానే నేను అందరూ కూడా బాలయ్య బాబు ఎంత ఇష్టపడతానో తెలుసు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నెక్స్ట్ నేను ఇప్పుడే అంటే జస్ట్ దీని మీదే ఉన్నాను, ఒక 10 రోజులు 15 రోజుల తర్వాత నాకు కొత్త ప్రాజెక్ట్ ఏంటనేది అనౌన్స్ అవుతుంది. థ్యాంక్ యూ.